నా పేరు శ్రీనివాస్ అండి. లక్కిరెడ్డి బాలడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెల్బర్న్లో హెడ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ నేను చూస్తుంటాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ది అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ చూస్తుంటాను అనమాట. సో ద లాస్ట్ మనం ఫ్యూ ఇయర్స్ కనుక చూస్తే ఎడ్యుకేషన్ సిస్టంలో లాట్ మెనీ అంటే చాలా రకమైనటువంటి మార్పులు రావటం జరిగింది. ఈ మార్పులకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరగటం. సో అలాగే ప్రతి కాలేజీలో కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద మేజర్ ఫోకస్ పెట్టడం. సో కాంపిటీషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య పెరగడం. ఇలాంటి సందర్భంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లేదనుకుంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సో స్కిల్లింగ్ మీద దృష్టి పెట్టాలి. స్కిల్లింగ్ మీద దృష్టి పెట్టినట్లయితే సో మనము ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్లో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పొందగలుగుతాము. ఎస్పెషల్లీ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాకు కంప్లీట్గా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ రేషియో యాజ్ పర్ ది నామ్స్ అనేది ఉండటం జరుగుతుంది. మేము కంప్లీట్గా మా మేనేజ్మెంటు కంప్లీట్గా ఏ విషయాల మీద అయితే ఫోకస్ పెడుతుందంటే ఒకటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద, ఇంకొకటి క్లాస్ రూమ్ టీచింగ్ మీద, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అండ్ అడ్వాన్స్డ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ మీద. అడ్వాన్స్డ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్స్. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు ఏం చేసిందంటే అరౌండ్ 32 crores ఆఫ్ రూపీస్ని ఈ స్కిల్లింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ని గ్లోబల్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 764 మంది స్టూడెంట్స్ మా కాలేజీల నుంచి సర్టిఫికేషన్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్లోకి వచ్చేసరికి మేము ప్రతి ఆల్మోస్ట్ సో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ని వివిధ రకాలైనటువంటి బహుళజాతి కంపెనీల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఒక కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటే మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసరికి అక్రిడిషన్స్ ఏంటి, ర్యాంకింగ్స్ ఏంటి. ర్యాంకింగ్స్లోకి వచ్చేసరికి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, నాక్ ఏ గ్రేడ్ ఉంది అండ్ ఎన్బీఏ ఆల్ కోర్సెస్ కూడా అక్రిడేట్ చేయబడి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ అంశాలు ఒక కాలేజీని ఒక పిల్లాడు చూసుకోవటానికి.